Hi everyone, welcome to Cricket with KK. So ICC World Test Championship ante mari one day world cup ela untundo T20 world cup ela untundo alane oka test world cup ankonni oka test championship ane cheppi start chesaru WTC ee pandemic situations kaaranamga anni teams ki mari equal opportunities raledu but final ga India New Zealand qualify avadam jarigindi manandarki telisina vishayame ee nela June 18th ante June 18th రోజ్ బౌల్ స్టేడియం సౌత్ హాంప్టన్ లో ఇంగ్లాండ్ లో మరి రెండు టీమ్స్ ఆడబోతున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేయడం కాబట్టి ఎవరు గెలుస్తారు ఈ ఫస్ట్ టైటిల్ అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్ గా. ఇండియన్ ఫ్యాన్స్ న్యూజిలాండ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ న్యూజిలాండ్ గెలిస్తే కనుక ఫస్ట్ టైం వాళ్ళకి ఒక ఐసీసీ ఈవెంట్ గెలిచిన యూనో ఆ ఘనత దక్కుతుంది. ఇండియా ఆల్రెడీ T20 వరల్డ్ కప్ వన్ డే వరల్డ్ కప్స్ గెలవటం మనకు తెలిసిన విషయమే. బట్ న్యూజిలాండ్ కి అక్కడ దాకా లాస్ట్ వరకు వచ్చి మనం 2019 వరల్డ్ కప్ లో చూసాం ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోవడం కూడా మన అందరికి తెలిసిన విషయమే. బట్ న్యూజిలాండ్ అయితే ఈసారి చాలా చాలా స్ట్రాంగ్ సైడ్ లా కనబడుతుంది. కండిషన్స్ పిచ్ మొత్తం కూడా వాళ్ళకి న్యూజిలాండ్ టీంకి ఎక్కువ ఫేవరబుల్ గా అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. బట్ ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని బీట్ చేశారు. ఇంగ్లాండ్ టీం ని ఇండియాలో హోమ్ కండిషన్స్ ని అడ్వాంటేజ్ తీసుకుని ఇంగ్లాండ్ టీం ని చిత్తు చిత్తుగా ఓడించడం కూడా మన అందరికి తెలిసిన విషయం. సో రెండు టీమ్స్ కూడా సమూజ్జీలే. అసలు రెండు టీమ్స్ ని ఎవరిని తక్కువ చేయాల్సిన పనేమి లేదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ ఫైట్. సో ఫస్ట్ ఈ సౌత్ హాంప్టన్ రోజ్ బౌల్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుందాం. పాస్ రికార్డ్స్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 330+ ఉన్నప్పటికీ కూడా ఈ రోజ్ బౌల్ స్టేడియం పిచ్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మంచి బౌన్స్ ఉంటుంది ఈ పిచ్ లో. అలానే ఫాస్ట్ బౌలర్స్ కి ఆ లేటరల్ స్వింగ్ అనేది ఎయిర్ లో స్వింగ్ అవటం కానీ పిచ్ అయిన తర్వాత ఒకవేళ గ్రాస్ వదిలితే కనుక పిచ్ అయిన తర్వాత కూడా ఆ మూమెంట్ అనేది ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ కి లభిస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్ కి చాలా చాలా కష్టమైన కండిషన్స్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఓవర్ కాస్ట్ కండిషన్స్ అంటే వర్షం కురిసేటట్టు ఎక్కువగా ఇంగ్లాండ్ లో ఆ కండిషన్స్ చూస్తూ ఉంటాం. మబ్బులు అలాగ వెళ్తూ ఉంటాయి. ఆ టైంలో బాల్ ఎక్కువ స్వింగ్ అవటం ఒకే సెషన్ లో ఎక్కువగా వికెట్లు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిచ్ ఫాస్ట్ బౌలర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏ టీంలో అయితే ఫాస్ట్ బౌలర్స్ రైట్ ఏరియాస్ లో బౌలింగ్ చేస్తారో తప్పకుండా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్న టీమ్స్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. పాస్ట్ లో కూడా చూసాం మనం ఇండియా ఇక్కడ ఇంగ్లాండ్ తో లోయెస్ట్ స్కోర్ అరౌండ్ 160 లోపలే ఆల్అౌట్ అయ్యారు. కాబట్టి కండిషన్స్ ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంది కాబట్టి బ్యాట్స్మెన్ కి చాలా కష్టమైన పరిస్థితులు, చాలా జాగ్రత్తగా ఆడాలి. సో టీమ్స్ విషయానికి వస్తే కనుక మొదట మనం ఇండియన్ టీం గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ టీం ఆస్ట్రేలియాలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. యంగ్స్టర్స్ వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. షార్దుల్ ఠాకూర్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసి ఒక యంగ్ టాలెంట్, ఇండియన్ టీమ్ కి ఒక స్ట్రాంగ్ యంగ్ టాలెంట్ ఉంది, బెంచ్ స్ట్రెంత్ చాలా బాగుందని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని బీట్ చేయటం అది సామాన్యమైన విషయం కాదు. ఇండియన్ టీం అది చేసి చూపించింది. చాలా కాన్ఫిడెన్స్ ని మూటగట్టుకుని తిరిగి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ పైన హోమ్ సిరీస్ ఆడటం జరిగింది. ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మరి బాగా పర్ఫామ్ చేసినప్పటికీ తర్వాత ఇండియన్ టీం హోమ్ కండిషన్స్ ని అంటే స్పిన్నర్స్ కి మనకు తెలిసిన విషయం ఇండియన్ కండిషన్స్ లో ఎక్కువగా స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి సో స్పిన్నర్స్ చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. దానికి తగ్గట్టు పిచ్చెస్ ని ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇంగ్లాండ్ పైన కూడా గెలిచి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఇండియన్ టీం. బట్ ఇక్కడికి వచ్చేపాటికి ఇంగ్లాండ్ లో ఆడుతున్నారు, రోజ్ బౌల్ ఆడుతున్నారు కాబట్టి ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ మన ఇండియన్ టీం కి చాలా చక్కగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నటువంటి ఫాస్ట్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, ఇషాంత్ శర్మకి ఫస్ట్ చాయిస్ ఉంటుందని చెప్పి నేనైతే చాలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నా. ఎందుకంటే బౌన్స్ ఉండే పిచ్, ఇషాంత్ శర్మ టాల్ ఫాస్ట్ బౌలర్, ఎక్స్ట్రా బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలడు. తనకి ఈ మధ్య కాలంలో ఇషాంత్ శర్మ 2.0 అంటాను నేను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇషాంత్ శర్మ ఎక్స్పీరియన్స్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడో మనకు తెలుసు, ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్ లో. సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. బట్ బాగా ఇండియన్ టీం మిస్ అవుతుంది మాత్రం ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఉంటే మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఈ పిచ్ పైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఆ టీంకి. బట్ ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్ ఇండియన్ టీంకి యూనో రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఒకళ్ళేమో రవిచంద్రన్ అశ్విన్, ఒకళ్ళేమో జడేజా, ఇద్దరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. సో జడేజా ఈ మధ్య జరిగిన హాఫ్ ఐపీఎల్ లో కూడా ఎలా పర్ఫామ్ చేశాడో మనకు తెలుసు. అశ్విన్ మరి టెస్ట్ మ్యాచెస్ లో ఇంగ్లాండ్ సిరీస్ లో ఎలా పర్ఫామ్ చేశాడో మనకు తెలుసు. బ్యాటింగ్ తో బౌలింగ్ తో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. బట్ ఫైనల్ కాల్ నన్ను అడిగితే స్పిన్నర్ విషయానికి వస్తే అశ్విన్ ఫర్ షూర్ ఆడతాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉండే పిచ్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే న్యూజిలాండ్ టీమ్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్ లో. ఎస్పెషల్లీ అశ్విన్ చాలా చక్కగా లెఫ్ట్ హ్యాండర్స్ కి బౌలింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉంది కాబట్టి అశ్విన్ ష్యూర్ చాయిస్ అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది.
బట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే బాగుండు, బట్ చేయగలిగింది ఏం లేదు. మరి శార్దూల్ ఠాకూర్ నాడిస్తారా, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తో వెళ్తారా, హనుమ విహారీకి ఛాన్స్ ఇస్తారా, ఇవన్నీ కూడా ఆ రోజు పిచ్ కండిషన్స్ ని బట్టి ఒక ఐడియాకి వచ్చి ఏం చేస్తే బాగుంటుందని డిసైడ్ చేసి ఫైనల్ ప్లేయింగ్ ఎలెవెన్ డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ నుంచి కనుక చూస్తే రోహిత్ శర్మ ఆల్రెడీ హోమ్ సిరీస్ లో ఎలా పర్ఫామ్ చేశాడో మనకు తెలుసు ఇంగ్లాండ్ టీం పైన. అలానే శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియాలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. హోమ్ సిరీస్ లో పెద్దగా పర్ఫామ్ చేయనప్పటికీ కూడా అతనికి ఆపర్చునిటీ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. పుజారా ఈజ్ నోన్ ఫర్ ఓవర్సీస్ లో, అంటే వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు తన కేపబిలిటీ మనకు తెలుసు. చాలా లేట్ గా బాల్ ఆడగలడు, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ కండిషన్స్ లో బ్యాట్స్మెన్ అవే టు ద బాడీ ఆడితే ఎక్కువగా స్ట్రగుల్ అవుతారు. సో లేట్ గా ఆడే బ్యాట్స్మెన్ ఎక్కువ సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ మనకు తెలుసు, కింగ్ కోహ్లీ తను సూపర్ ఫామ్ లో ఉన్నాడు, తను కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే అవకాశం లేకపోలేదు. యూనో తర్వాత అజింక్య రహానే ఆస్ట్రేలియాలో ఎలా పర్ఫామ్ చేశాడో మనకు తెలుసు. సో బ్యాటింగ్ ఆర్డర్తో అయితే మనకు ఎక్కడ ప్రాబ్లం లేదు. రిషబ్ పంత్ కూడా సూపర్ యూనో ఎక్సైటింగ్ ఫామ్ లో ఉన్నాడు. సో బ్యాటింగ్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఆల్రౌండర్స్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ని ఎక్కడో ఇండియా మిస్ అవుతుంది అన్నట్టయితే ఫర్ ష్యూర్ ఆ ప్లేయింగ్ ఎలెవెన్ కనుక చూస్తే అనిపిస్తుంది. మరి అదే మాట్లాడుకుంటున్నాం కదా, ఫైనల్ గా ఆ రోజు ఏం డిసైడ్ చేస్తారు ప్లేయింగ్ ఎలెవెన్, ఆ పిచ్ కండిషన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. మరి ఇప్పుడు న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ టీం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంగ్లాండ్ సిరీస్ లో చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ టెస్ట్ లో కూడా కాన్వే బ్రహ్మాండంగా డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. లాథమ్ చాలా మంచి రికార్డ్స్ ఉన్న ఇండియా పైన. కేన్ విలియమ్సన్ మనకు తెలిసి ఎంత స్ట్రాంగ్ ప్లేయర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూనో టెస్ట్ క్రికెటర్ తను. ఒక విధంగా చెప్పాలంటే అన్ని ఫార్మాట్స్ లో కూడా ఫ్యాంటాస్టిక్ బ్యాట్స్మెన్. రాస్ టేలర్ లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ తో పాటు వాళ్ళకి ఆల్రౌండర్స్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ జేమిసన్, కాలిన్ డి గ్రాండ్ హోమ్, అలానే ట్రెంట్ బోల్ట్. మర్చిపోకూడని విషయం ఏంటంటే సౌదీ కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేయడం చూస్తున్నాం. ఇంగ్లాండ్ కండిషన్స్ లో యూనో ఐడియల్ కండిషన్స్ చెప్పొచ్చు టీమ్ సౌదీకి. తను కూడా 6 వికెట్స్ తీసుకోవడం జరిగింది. సో ఫాస్ట్ బౌలర్స్ చాలా చక్కగా మంచి రిధంలో కనబడుతున్నారు. న్యూజిలాండ్కి ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి రెండు టెస్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ అంటే అది మామూలు విషయం కాదు, వాళ్ళకి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. వేరాజ్ ఇండియాకి అయితే మాత్రం ఫ్రెష్గా ఇమీడియట్గా ఆ రోజే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడటం జరుగుతుంది. కాబట్టి న్యూజిలాండ్కి అక్కడ చాలా అడ్వాంటేజెస్గా కనబడుతుంది, ఎందుకంటే రెండు మ్యాచెస్ ఆడి మళ్ళీ వాళ్ళు వస్తారు కాబట్టి ఆల్రెడీ ప్లేయర్స్ టచ్లో ఉంటారు. ఆల్రెడీ ఎంత నెట్స్లో ప్రాక్టీస్ చేసినా కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అనేది మ్యాచ్ ప్రాక్టీసే. సో న్యూజిలాండ్కి ఇక్కడ ఎక్స్ట్రా ఎడ్జ్ కనపడుతుంది. అలానే ఆల్రౌండర్స్ ఉన్న క్లియర్ డిఫరెన్స్ అయితే ఇండియాకి న్యూజిలాండ్కి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య కనుక చూస్తే ఈక్వల్ ఆపోనెంట్స్ అని చెప్పలేము న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నా కూడా, ఎందుకంటే న్యూజిలాండ్కి అక్కడ ఎక్కువ ఫేవరబుల్గా అనిపిస్తుంది నాకు. సో ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పటికీ కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ వాళ్ళని ఇండియన్ టీం మిస్ అవుతుంది. హార్దిక్ పాండ్యా ఉండి కనుక బౌలింగ్ చేస్తే చాలా అడ్వాంటేజ్ అయి ఉండేది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఉన్న ఆప్షన్స్లో ద బెస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. సో యాజ్ అన్ ఇండియన్గా ఇండియన్ టీం గెలవాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను, బట్ న్యూజిలాండ్కి కొంచెం ఫేవరబుల్గా అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. జూన్18కి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగులో మీకు అందరికీ కామెంట్ ఇవ్వడానికి. మీకు సిద్ధంగా ఉంటున్నాం. లవ్ యు ఆల్, టేక్ కేర్.